నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గార్నర్, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, పోలింగ్ రోజు ఎన్టీఆర్ బ్లూ షర్ట్ వేసుకొని వచ్చారు, ఓటేశారు అని చెప్పేసి అంటున్నారు. కానీ దానికి ఇండికేటర్గా ఏంటంటే వైసీపీ వాళ్లకు సపోర్ట్గా వచ్చారు, అందుకే అలా అని చెప్పేసి. కానీ దీంట్లో జోక్ ఏంటంటే ఆయన ఇక్కడే సార్ ఓటు, ఏపీలో వేయలేదు. కానీ వాళ్ళకి ఎట్లా ఆపాదించుకుంటున్నారు అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దేర్ యూఆర్ నైస్ నైస్, మీ క్వశ్చన్లోనే మంచి ఆన్సర్ ఉంది. అంతే కదా, ఆయన ఇక్కడే ఓటు వినియోగించుకున్నారు. పోనీ అంటే విమర్శకులకి, క్రిటిక్స్కి ఏంటంటే ఎప్పుడు దొరుకుతాడా. ఇంతకుముందే చెప్పాను, బన్నీ గారు అక్కడ వారికి సపోర్టుగా వెళ్ళారు అనుకున్న దాని మీద ఎలాగైతే చూశారో, మరి ఇక్కడ పక్క రాష్ట్రం వెళ్ళినా పక్క రాష్ట్రంలో ఉన్నా నేను సపోర్టుగా వైసీపీకి సపోర్ట్ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కదా. అలా అర్థమయ్యేళ్ళకి అలాగ అర్థమై ఉండొచ్చు. బట్ ఆయన పాపం, మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా అటువంటి బ్లూ షేడ్ కానీ, డార్క్ బ్లూ కానీ, లేదా యాష్ కలర్ టైప్లో షర్ట్ కానీ వేసుకుంటారు. ఆయన కానీ మహేష్ బాబు కానీ ఆ రెండు షర్ట్లు వాడతారు ఏ ఆడియో ఫంక్షన్కి వెళ్ళినా. మీరు అబ్జర్వ్ చేస్తే మొన్న రీసెంట్గా ఏదో టిల్లు స్క్వేర్కి గ్రీన్ ఏదో వేసుకున్నాడు ఆయన ఎన్టీఆర్, లేకపోతే లైట్ గ్రీన్ ఏదో సంబంధం అది అది కూడా దాన్ని ఆపాదించేస్తే వాళ్ళు ఇంకా కొన్నాళ్ళకి బయటికి రారు ఆర్టిస్టులు స్టార్స్. మరి ప్రధానికి కూడా ఇప్పుడు అంటే ఒకటిలేండి, ఎందుకు ఇలాగ చేయాల్సి వచ్చింది ట్రోల్స్ చేస్తున్నారంటే దానికి కూడా రీజన్ ఉంది. ఏంటంటే ఎన్టీఆర్ గారు అంత పెద్ద స్టారు తెలిసిందే, పైగా మహానటుడు ఎన్టీఆర్ గారు మనవడు, హరికృష్ణ గారు అబ్బాయి, పైగా టీడీపీ అనేది తాతగారు పెట్టింది, తండ్రి గారు దాంట్లో యాక్టివ్గా ఉన్న పర్సన్, మామయ్య ముఖ్యమంత్రిగా చేశారు, కుటుంబ సభ్యులు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా టీడీపీలో ఉన్నారు, ఒకవైపు బీజేపీలో నుంచి ఒక పెద్దమ్మ ఉన్న పెద్దమ్మ కాదు మేనత్త కూడా ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా, పైగా బీజేపీ టీడీపీ మళ్ళీ కూటమిలో భాగమయ్యే ఇన్ని అయినప్పుడు ఆయన దేనివైపు మొగ్గు చూపలేదు, బాగానే ఉంది. బట్ కుటుంబ వ్యవహారం వచ్చేసరికైనా కలుస్తారుగా, వెళ్ళాలిగా. ఇప్పుడు ఇంకో విమర్శ ఏంటంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత ఎక్కడ ఒక స్టేట్మెంట్ కానీ ఏమి ఇవ్వలేదు, ఈవెన్ పరామర్శకు కూడా వెళ్ళలేదని ఒక వార్త ఉంది కదా. అదొకటి, కుటుంబం కుటుంబమే కదా, మా పార్టీలకు అనవసరం, పార్టీలకు అతీతంగా చేయొచ్చు కదా. కుటుంబం వ్యక్తి కాబట్టి వెళ్తే ఎవరేమనిస్తారు అంటే, మేబీ అక్కడ మళ్ళీ ఇలా వెళ్తే ఒక వర్గం వాళ్ళ ఇన్ని సినిమా చూస్తారు, మిగతా వర్గం వాళ్ళ సినిమా చూడరు, దానివల్ల థియేటర్స్ ఫుల్ అవ్వు, అక్కడ కూడా సినిమాల మీద కూడా కులము పార్టీ అనే రంగు పులిమేసి ఇబ్బంది పెడతారు, ప్రొడ్యూసర్లకు నష్టం అని ఆలోచించి వెళ్ళకపోయి ఉండొచ్చు. కానీ ఫోన్ చేసి పరామర్శించినా మనకి ప్రాబ్లం ఉండదు కదా, తెలిసేది కదా ఇన్ఫర్మేషన్, చేయలేదు. తరువాత ఈ ప్రతిపక్షంలో ఉండి వైసీపీలో ఉన్న కొడాల నాన్నగారు కూడా ఒకడొక సందర్భంలో, చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ గారు ఫోటోలు కూడా వాడుకున్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆయన హోర్డింగ్లు పెట్టేటప్పుడు. మేబీ ఆయన వాడాడో, ఆయన అభిమానులు వాడారో, ఎందుకంటే కొడాల నాన్నగారు ఎన్టీఆర్ బాగా క్లోజ్ కాబట్టి మా ఓడు ఇప్పుడు ఫ్రెండ్గా ఎవరి పేరు లేదు, మా వాడుగా ఎవరి ఫీలింగ్ వాళ్ళు పెట్టుకున్నారు. దానికి కూడా ఆయన ఎక్కడా ఖండించలేదు, మాట్లాడలేదు. అయితే ఒకటిలేండి, ఖండిస్తే ఒక బాధ, ఖండించిపోతే ఒక బాధ. ఇప్పుడు ఆయన ఖండించాడు అనుకోండి ఒక మాట, ఖండించలేదనుకోండి దాన్ని ఇంకోలా తీస్తారు. ఇప్పుడు ఎక్కడ మామూలుగా పైగా ఆ బ్లూ వైసీపీలో ఉన్న బ్లూకి సింక్ అవుతుందా, అంత సింక్ అవ్వట్లేదుగా. బ్లూ బ్లూలో చాలా షేడ్స్ ఉన్నాయి, ఇది ఒక బ్లూ అంతే కదా. మరి యాజ్ ఇట్ ఈజ్ బ్లూ వేసుకుని వచ్చేవాడుగా, ఆయన తలుచుకుంటే అది దొరకదా, ఆయనకి తెప్పించుకోలేడా షర్టు. అంటే ఇలాగ రకరకాలుగా, నిన్న మొన్న కూడా ఎలక్షన్స్లో ఒక ఆయన ఎర్రకండువ వేసుకొని వెళ్తే అక్కడ వంగ గీత గారు అనుకుంటా, ఏయ్ ఎర్రకండువ తీసేసి నువ్వు దాంతో రాకూడదు లోపలికి అని. అలా అయితే మా వాళ్ళు కూడా కండువాలి అంటే, ఎర్రకండువ అంటే పవన్ కళ్యాణ్ గారేనా అంటే, జనాలకు ఎందుకు అంత ఇది ఇరిటేషను. ఆయన వాడాడు కాబట్టి, లేకపోతే చెమట తుడుచుకోవడానికి ఆ వాటర్ వాడాడేమో, అది ఇంకా జనసేనకు ఆపాదించేసినట్టుగా అని ఆవిడ మాట్లాడారు. అంటే ఎక్కువగా ఆలోచించేస్తున్నారేమో అందరూ అనిపిస్తుంది సోషల్ మీడియా వచ్చాక. ఏదో ఆయన క్యాజువల్గా వేసుకున్నాడు, ఇప్పుడు వేసుకున్న బ్లూ లాంటిదే వేసుకున్నాడు ఆయన. దానికి మనం ఏం చెప్తాం చెప్పండి. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది, అయితే ఇవన్నీ చూసేసి చిన్నగా నవ్వుకుంటుంటాడు, ఎవరు పిచ్చోళ్ళారా దీన్ని ఎలా ఉన్నా కూడా ఇది వాళ్ళ రేట్రా బాబు, నమస్కారం రా మీకు రాజు, మిమ్మల్ని పుట్టించిన దేవుడికి నమస్కారం రా అనుకుంటాడు ఆయన ఎన్టీఆర్ అంతేనా. బట్ ఆయన ఇప్పుడు చాలా సందర్భం ఇంతకుముందే చెప్పాడండి, తాతగారు పెట్టిన పార్టీ కాబట్టి దానికే అంకితం, డౌటే లేదు చచ్చేదాకా దానికే అంకితం చెప్పారు. అంతకుముందు 2009లో చాలా అగ్రెసివ్గా ప్రతి నియోజకవర్గం తిరిగి తాతగారులాగే కాకి బట్టలు వేసుకుని మరీ క్యాన్వాసింగ్ చేశారు. అఫ్కోర్స్ అప్పుడు పీఆర్పీ ఎఫెక్టో లేదా లోక్సత్తా ఎఫెక్టో
టీడీపీ చాలా దగ్గర వరకు వచ్చి పోయింది, క్రాస్ ఓటింగ్ అయిపోయి మళ్ళీ రెండోసారి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. ఇట్లా ఏదైతేనే మొత్తానికి ఇన్ని జరిగినప్పటికీ ఆయన దానికి చెందిన వ్యక్తే, హరికృష్ణ గారు అబ్బాయే, ఈవెన్ బాలకృష్ణ గారు ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు ఆడియో ఫంక్షన్ అయినప్పుడు కూడా ఆయనే వెళ్ళాడు మాట్లాడాడు. మొన్న కళ్యాణ్ రామ్ గారి సినిమా డెవిల్ సినిమాకు కూడా ఎంత బాగున్నా సరే గాడలే, ఎందుకు ఎక్కడ టీడీపీకి ఫేవర్గా మాట్లాడలేదను, లేదంటే కనీసం పరామర్శకు వెళ్ళలేదని ఏదో ఉంటుంది కదా. అంత మంచి సినిమా కూడా ఆడినారు. ఇంకోటి కూడా ఉంది, ఆయన ఏంటంటే మీరు నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ సపోర్ట్ ఇస్తారా పోటీ చేస్తారని ఏదో అడిగారు ఒక జర్నలిస్టు, అడిగితే తమ్ముడిని అడిగి చెప్తాను అన్నాడు ఈయన. ఎందుకు ఆయనే ఉద్దేశంతో ఉంటాడు, తమ్ముడు బిజీ ఆర్టిస్టు సూపర్ స్టారు, ఒక అంత రేంజ్ ఉన్న స్టారు ఒక షెడ్యూల్ ఒక క్యాన్వాసింగ్ అటెండ్ అవ్వాలంటే ఒక 2 నెలలు తీసేయాలి వాళ్ళ కాల్ షీట్లోంచి, అవునా? ఈ 2 నెలల్లో ఎన్ని సినిమాలు ఆగిపోతాయి, ఎంత నష్టం ప్రొడ్యూసర్కి? ఒక్కొక్కడు రూపాయికి 10 రూపాయలు వడ్డీ పెట్టి తెచ్చి నీ ప్రొడ్యూసర్స్ ఫైనాన్స్ చేస్తున్నప్పుడు ఆగిపోతే ఎంత నష్టం? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయనకి టైం ఉందో లేదో, కాల్ షీట్లు ఖాళీగా ఉన్నాయో లేదో అని ఉద్దేశంలో అడుగుంటాడు ఈయన, చెప్పుంటాడు ఈయన కళ్యాణ్ రామ్. దానికి కూడా ఆహా తమ్ముడి చెప్తా అన్నాడు కదా అని చెప్పేసి ఒక వర్గం ఆయన వాళ్ళని బాయ్కట్ చేసింది. ఒక ఎలా అయిపోయిందంటే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు సెలబ్రిటీస్కి బా ఏమైనా ఆడి క్రేజ్ వేయర్రా అని అనుకుంటాం. చూసారే మరి కష్టాలు, ఇవన్నీ సినిమా కష్టాలే, దానికి దీనికి సంబంధమే లేదు. బ్లూ షర్ట్ వేసుకున్నాడు అంటారు ఒకడు, అంతకుముందు ఇలాగే చిరంజీవి గారు ఫ్యామిలీతో వెళ్ళారని మామూలు క్యాజువల్గా వెళ్ళిపోతుంటే ఒక పెద్ద ఆయన, మీ అందరం లైన్లో ఉన్నాం, మీ లైన్లో ఉండడం తెలియదా, మీరు చిరంజీవి అయితే ఎక్కువ అనుకొని, చిరంజీవి గారు ఏమన్నా కదా ఆయన సరే అని చెప్పి సారీ అని చెప్పి మళ్ళీ వెళ్ళకి వెళ్ళిపోయాడు, క్యాజువల్గా వెళ్ళిపోయాడు అంతే. అంటే ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకుంటే మనం కూడా హైలైట్ అవుతామని ఫీలింగో, లేదంటే ఇతర కారణాలు కూడా అయి ఉండొచ్చు, లేదా ఈయన బై ఫ్లోలో మాట్లాడుకుంటూ అందరికీ హలో అండి అని పలకరిస్తారు కదా, తెలిసిన ఇప్పుడు మనం ఆయనకి తెలియదు కానీ ఆయన మనకు తెలుసు కదా, ఆ ఉద్దేశంతోనే చిరంజీవి చూడగానే ఎవరైనా నవ్వుతారు. అంతెందుకండి, ఇవాళ రేపు జబర్దస్త్ ఆర్టిస్టులు ఎక్కడ కనబడితే ఏమో మీరండి మీరేనా అంట వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, మమ్మల్ని గుర్తుపట్టారు గుర్తించారు. అలాంటిది అంత సూపర్ మెగాస్టార్ని గుర్తుపట్టినప్పుడు ఎవరు మాట్లాడుకు అలా వెళ్ళిపోతుంటే ఎవరు అబ్జెక్ట్ చేస్తే దాన్ని అలా కూడా పెట్టారు. అందుకని నేను ప్రతి ఆర్టిస్ట్ కూడా లైన్లో వెళ్ళి వేయడం ఒక పద్ధతి. ఆ రోజు ఆయన ఎందుకు అలాగ వెళ్ళాడో అదొక ఇష్యూ. అంతకుముందు గరికపాటి గారి విషయంలో కూడా చిరంజీవి గారిది ఒక ఇష్యూ అయింది గుర్తుంది కదా, ఇప్పుడు ఆయనతో వెళ్ళినప్పుడు ఫోటోలు సెల్ఫీలు దిగుతున్నారు అక్కడ. అందుకంటే మారాల్సింది ప్రజలే జనాలే. ఇప్పుడు వచ్చి ఆయన అమ్మ గరికపాటి గారు ప్రవచనం అవుతుంది ఆగండి అమ్మ అన్నాడు అనుకోండి, చిరంజీవి పెద్ద బిల్డప్ ఇచ్చేస్తున్నాడు రా, ఒక సెల్ఫీ దిగుదాం అంటే ఒప్పుకోవట్లేదు అంటారు. మళ్ళీ పోనీ ఆపకుండా క్యాంకరేజ్ చేస్తే అక్కడ గరికపాటి వారు ఫ్రీ అయిపోయారు, మీరైనా చెప్పొచ్చు కదా అన్నట్టుగా. ఎలా ఉంటాడు అసలు ఆర్టిస్ట్ అనేవాడు ఎలా ఉండాలి? దానికి ఒక బుక్ రాయండి. బ్లూ షర్ట్ వేసుకుంటే తప్పు, సెల్ఫీ దిగితే వద్దంటే తప్పు. అందుకే వీళ్ళందరికీ బాలయ్య గారే కరెక్ట్. ఎవరు అతని ప్రైవసీని ఎవడు చెడగొడతాడో, అతని కళ్ళెదుట ఎవడైతే కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తాడో ఆయనకి కామన్ సెన్స్ అంటే చూపించేస్తాడు ఆయన, అదే కరెక్ట్. ఎవరేమో మన నమ్మిన సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నప్పుడు ఎవడేమనుకుని సంబంధం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ గారు టీడీపీకి ఫేవర్గా ఉంటారా ఉండరా వస్తారా వైరా, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు దూరంగా ఉన్నారు, ఆయన తొక్కేశారు, లోకేష్ గారి పైకి వచ్చారు. లోకేష్ ఎంత తిరిగాడమ్మా, పాప తారక రత్నం కూడా తిరుగుదామని స్టార్ట్ అయ్యాడు, దురదృష్టవశాత్తు గుండెపోటు వచ్చి మరణించాడు ఆయన. మేబీ ఆయన ఎక్కడ ఎంపీగా పోటీ చేసేవాడేమో బతికి ఉంటే, మరి ఆయన తిరుగుదామని వచ్చాడు కదా. అందరికీ రాదు అవకాశం, కొంతమందికి ఎందుకు అవుతుంది డెస్టినీ. అనడానికి ఏముంది, ఏదో ఒక చెప్పాను కదా ఇవాళ రేపు నిజంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా అంత డీప్గా ఆ కోణంలో ఆలోచిస్తారు లేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం అద్భుతంగా ఆలోచిస్తున్నారు. ఈ తెలివితేటలు చదువులో పెడితే ఇంకోలా ఉండేదేమో, ఒక్కొక్కరు కలెక్టర్ అయిపోతారేమో ఈ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా కదా. ఓ ఎన్టీఆర్ గారు ఏం ఫీల్ అవుతున్నారో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.